హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ సమ్ మోర్ డేస్. ఓకే, ఈరోజు దగ్గులూరు వచ్చేసామండి. ఎందుకనుకున్నారు? ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ. ఓకే, అట్లాంటి ఇల్లు, అద్దె ఇల్లు అయినా ఇంకొక ఇల్లు అయినా, ఫస్ట్ హాల్ అనేది అందరికీ ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. ఇప్పుడు హేమశ్రీ వుడెన్ వర్క్స్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడో ప్రత్యేకంగా చాలా సంవత్సరాల నుంచి ఈ ఎద్దుల బండ్లు షోకేష్లో పెట్టుకోవడానికి కానీ, తర్వాత యాజ్ ఏ డ్రెస్సింగ్ టేబుల్ కింద వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు. చూడండి, ఆవులు నేచురల్గా ఒక పల్లెటూరు వాతావరణంలో కూర్చున్నట్టుగా గ్రీనరీకి సంబంధించిన అంత అందంగా వీళ్ళు వాటిని అందంగా చెక్కి, చాలా వర్కులతో, రకరకాల పాలిష్లతోటి, కలర్స్తోటి అంతా వర్క్ చేసుకుని చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా, చాలా అద్భుతంగా కనిపించేలాగా ఇవన్నీ కూడా మనకి అరేంజ్ చేస్తున్నారండి. సో ఎద్దులు చూసారా మీరు ఎంత అందంగా ఉన్నాయో? సేమ్ అట్లా, అది పైంది చిన్నదండి, కిందది పెద్దది అనమాట. సో ఇది పెద్దదంటే మనకు ఆల్మోస్ట్ మనం ఫోర్ ఇస్టు వన్ సోఫా వేసుకుంటాం చూడండి, ఆ సోఫాకి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అసలు ఎంత కూడా ఇంచు కూడా తగ్గకుండా. సో ఇదేమో పైన పోనీ డ్రెస్సింగ్ టేబుల్ వేరే తీసుకున్నా, ఇంకొక షోకేష్లో పెట్టుకున్నట్టుగా దీన్ని పెట్టుకోవడానికి పైంది కూడా బాగా యూజ్ అవుతుంది, సరిపోతుంది. ఓన్లీ జస్ట్ లుక్ వైజ్గా దీనికి కూడా ఎద్దులు అనేవి అవైలబిలిటీలో దొరుకుతాయి. సో అవి కూడా పెద్ద సైజులోనే ఉంటాయి, మనమేమి దాని గురించి ఆలోచించక్కలే. ఓకే, చూడండి, నిజంగా రెగ్యులర్గా ఏదో నిజంగా అది బండి వెళ్తున్నట్టు. అదిగోండి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క రకమైన ఇది వాడుతా, సో వర్క్ చేస్తున్నారు చాలా డెడికేటెడ్గా. దాని మీద ఉన్ని కాన్సన్ట్రేషన్ పెట్టుకుని చేస్తేనే కానీ ఇది జరిగేంత ఈజీ అయిన విషయం కాదు. సో మీకు ఆ ఫినిషింగ్ రావడానికి వాళ్ళు ఎంత డిజైన్ చేసుకుని చూసే చెక్క క్లిక్లుగా చేసినట్టు ఆ రౌండ్ షేప్ని ట్రై చేసి దాన్నే చాలా టైం పడుతుందండి. సో దాన్ని మనం ప్రత్యేకంగా వాళ్ళు విధి విధానాలు అన్నీ చూపించట్లేదు కానీ, సో అక్కడ వర్కింగ్ ఎలా ఉంటుంది జస్ట్ చూపిస్తాను మీకు. సో చూసారండి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి సపరేట్గా ఒక బండి తయారు చేయడానికి ఎంతమంది స్వయంగా కష్టపడుతున్నారో చూడండి. సో అంటే దాన్ని ఈ కార్పెంటర్ దాని గురించి తెలిసిన వాళ్ళే మొక్కు పెట్టగలరు, దాంతోపాటు డిజైన్ చేయగలరండి. సాధారణంగా ప్రతి ఒక్క అందరికీ కూడా ఏం వచ్చేసేదు. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు చూడండి, ఆ చక్రాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఒకరు, దానికి షేప్ రావడానికి కొడుతుంది ఒకరు, సో ఎదరు బండికి అసలు మెయిన్గా రావాల్సిన కర్రకి సంబంధించిన పెట్టి వాళ్ళు ఒకరు, ఓన్లీ ఆ బాల్స్కి సంబంధించిన పెట్టిది అదిగోండి ఒకరికొకరు. వాళ్ళు వర్క్ చేసుకుంటుంటే నేనే వెళ్ళి అలాగా చూపించండి చేస్తున్నట్టు అని చెప్పానని అందుకని. సో చూడండి, మనకి శాండ్ పేపర్తో కొట్టడం కానీ, సో అది అంటే ఒక బండి తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 7 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు కూడా దాని మీద ఏదో ఒక పని పెట్టుకుంటేనే కానీ ఒక బండి తయారవుతుందండి. సో వాళ్ళు యూసేజ్ కోసం కాదు, సో వాళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా చేయడానికి ట్రై చేసుకుని సెటప్ చేస్తున్నారు ఇదంతా. అసలు మనం అయితే ఇక్కడికి వెళ్ళి నిజంగా అది కొనటం ఒక అద్భుతం, అయితే దాన్ని తయారు చేసే విధానాన్ని చూడటం కూడా చాలా ఇదిగా ఉంటుందండి. ఎందుకంటే ఒకే రోజులో ఒక్కొక్క పార్ట్ చూసేసి ఓకే ఇది ఇలా తయారైంది అని అంటాం ఈజీయే. సో ఈ దగ్గులూరులో అంటే చాలా ఇప్పుడు చాలా చోట్ల పెట్టేస్తున్నారండి, కానీ ఇది దగ్గులూరులో శివాలయానికి కాస్త దగ్గరలో ఉన్న ప్లేస్లోనే ఇది బాగుంటుంది. బాగుంటుంది అంటే అది వాళ్ళు చాలామందికి ఇప్పటికే మాకు చాలా ఇంచుమించు ఆల్మోస్ట్ చాలా ఇచ్చారండి. సో దానికోసం ఈ వీడియో అన్నమాట. చూడండి, ప్రతి ఎవరు అన్నీ వాళ్ళదే, ఎవరు సీరియస్గా ఎవరి కాళ్ళు సెట్ చేసుకుని వాళ్ళు చేసుకోవడం, వర్క్ చేసి వాళ్ళు ఖర్చు చేయడం. సో అండ్ ఇది పెద్ద బండి కదండి, ఇది వచ్చేసి ఇది మొత్తం చెక్క టేక్ చెక్క అనమాట. ఇది యూజ్ చేసిన మెటీరియల్ అంతా, ఈ యూజ్ చేసిన టేక్ మెటీరియల్కి వాళ్ళు చార్జ్ చేసేది ఏంటంటే విత్ గ్లాస్ అవన్నీ కలిపి, సో 20
5,000 ఏమో దీనికి పడుతుందండి. ఒక ఒకవేళ ఏమన్నా పార్సిల్ చేసి హైదరాబాదు అట్లా దూరంగా పంపించాల్సి వస్తే దానికి ఇంక్లూడింగ్ ఛార్జెస్ వాళ్ళు తీసుకుని మీకు డెలివరీ అయితే ఇప్పిస్తున్నారు. సో అంటే మీరు ఎక్కడికైనా ఎవరికైనా ఇమ్మంటే వాళ్ళు వాళ్ళిద్దరికి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తున్నారండి. సో ఈ వైద్యుల్ని ఒక బాక్స్లో భద్రంగా పెడతారు. వాటిని కూడా ఒక విడివిడిగా ఇంజువల్గా బాక్స్లో ఏమి ఎఫెక్ట్ లేకుండా నీట్గా సర్దిస్తున్నారు. సో చాలా బాగుందండి. సో ఇది 25,000 పడుతుంది అండ్ ఇదేమో 6,500 వరకు పడుతుంది చిన్నది. దీనికి కూడా ఎద్దులు అవి కూడా వస్తాయి. ఇది చిన్న సైజ్ అన్నమాట. జస్ట్ అంటే మీరు కిందది ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారంటే ఆల్మోస్ట్ మన ఒక 6 feet ఉండే వాళ్ళకంటే మోకాల కన్నా కొద్దిగా పెద్ద సైజ్ ఉంది ఇలా ఉంటాయి అన్నమాట. ఇది చిన్నది. జస్ట్ మన రెండు అరిచేతులను చాలా దూరంగా సరపకుండా ఇన్ ఒక రేంజ్లో పెడితే ఎలా ఉంటుంది అంత ఉంటుంది అన్నమాట. సో ఇది దీనికి ఇప్పుడు అందరూ యాజ్ ఏ గ్రూప్గా ఒక 5-6 నెంబర్స్ కానీ ఒక 3 నెంబర్స్ కలిస్తే సో వాళ్ళు కాస్త నెగోషియబుల్ ప్రైస్ని నెగోషియబుల్ చేస్తారు. ఇంకొకటి దీనికి ఒక నిమిషం పశ్చిమగోదావరి పాలకొండ మండలం దగ్గులూరు అండి. ఫోన్ నెంబర్ మీరు నోట్ 9502 4685 70 అదే ఓకే అండి.